భవిష్యత్తంతా పర్యాటకానిదేనని ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు అన్నారు. భవిష్యత్తులో ఏ ఇజం ఉండదు, టూరిజం ఒక్కటే ఉంటుందని ఆయన పేర్కొన్నారు. దేశంలో తొలిసారి పర్యాటకంగా సీ ప్లేన్ వినియోగం ఏపీ నుంచే ఆరంభమైందని సీఎం పేర్కొన్నారు. రాష్ట్రంలో మాదక ద్రవ్యాలు పెనుముప్పుగా మారాయని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తెలిపారు. గత ప్రభుత్వ అవినీతి నుంచి ఎన్డీఏ కూటమికి సంక్రమించిన వారసత్వ సమస్య ఇదని పేర్కొన్నారు. ఈ మేరకు ఆయన ఎక్స్ వేదికగా పోస్టు చేశారు. డ్రగ్స్ మాఫియా, గంజాయి సాగును అరికట్టేందుకు ప్రత్యేక దృష్టి సారించాలన్నారు. కొంతకాల క్రితం విశాఖ ఓడరేవులో కొకైన్ స్వాధీనం చేసుకున్నారని గుర్తు చేశారు. దేశంలోని ఇతర చోట్ల పట్టుబడిన డ్రగ్స్ రాష్ట్రంతో సంబంధాలున్నాయని చెప్పారు. విజయవాడలోని ఒక వ్యాపార సంస్థతో సంబంధాలు బయటకొచ్చాయని తెలిపారు. నేరస్తుల కట్టడికి సమగ్ర కార్యాచరణ అవసరమని పవన్ పేర్కొన్నారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి రాష్ట్ర పూర్తిస్థాయి బడ్జెట్ను ఈ నెల 11వ తేదీన ఉభయ సభల్లో ప్రవేశపెట్టనున్నారు. ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ ఈ బడ్జెట్ను శాసనసభలో సమర్పిస్తారు. అభివృద్ధి సంక్షేమం సమాంతరంగా ఈ బడ్జెట్ను రూపొందిస్తున్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు, ఆర్థిక మంత్రితో పాటు ఉన్నతాధికారులు రవిచంద్ర, పీయూష్ కుమార్, జానకి, నివాస్ తదితరులకు బడ్జెట్పై దిశానిర్దేశం చేశారు. కొత్త ప్రభుత్వం ఏర్పడిన తర్వాత రాష్ట్ర ఆర్థిక పరిస్థితులపై అధ్యయనానికి 4 నెలలకు పైగా సమయం పట్టింది. రాష్ట్ర ఆర్థిక పరిస్థితులపై శ్వేతపత్రం వెలువరించింది. కృష్ణానది తీరాన ఎన్డీఏ కూటమి ప్రభుత్వం అపూర్వ కార్యక్రమాలను నిర్వహిస్తూ రాష్ట్ర కీర్తిని దశ దిశలా చాటుతుందని ఎన్డీఆర్ జిల్లా పార్లమెంటు సభ్యులు కేశినేని శివనాథ్ చెప్పారు. దసరా ఉత్సవాల వేళ శక్తి విజయోత్సవం, నిన్న డ్రోన్ సమ్మిట్, నేడు సీప్లైన్ డెమో లాంచ్కి శ్రీకారం చుట్టిందని తెలిపారు. విజయవాడ శ్రీశైలం ఆలయాల మధ్య టెంపుల్ టూరిజానికి మరింత ఆకర్షణ, ఆదరణ తీసుకొచ్చేలా సీప్లైన్ సేవలకు శ్రీకారం చుట్టిన రాష్ట్ర ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలియజేశారు. పర్యాటక రంగంలో మరో అద్భుత ఆవిష్కరణకు విజయవాడ వేదిక కావడం ఎన్టీఆర్ జిల్లా వాసులకు గర్వకారణమని పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్లో పర్యాటక రంగానికి కొత్త మలుపు తిప్పుతున్న సీప్లేన్ పర్యాటక రంగం ఎంతో అభివృద్ధి చెందుతుందని చెప్పారు. వ్యాపార దృష్టితోనే కాకుండా సామాజిక దృక్పథంతో వసుంధరా జ్యువెలర్స్ యాజమాన్యం చేస్తున్న సేవా కార్యక్రమాలు అభినందనీయమని హోంమంత్రి వంగలపూడి అనిత అన్నారు. భవిష్యత్తులో మరిన్ని కార్యక్రమాల ద్వారా పేదవారికి సహాయం అందించాలని ఆకాంక్షించారు. కూటమి ప్రభుత్వం వాలంటీర్ల వ్యవస్థను చూసి భయపడుతుందని, అందుకే వారిని విధిలోకి తీసుకునేందుకు ముందుకు రావడం లేదని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా 2,60,000 మంది వాలంటీర్లకు హామీ ఇచ్చి ఆ హామీని అమలు చేయకుండా తాత్సారం చేస్తుందన్నారు. గత ఎన్నికల్లో ప్రతి నెలా 10,000 రూపాయలు గౌరవ వేతనం ఇస్తామన్న కూటమి ప్రభుత్వం ఇప్పుడు మాట తప్పిందన్నారు. వాలంటీర్లను విధుల్లోకి తీసుకోకపోతే ఆందోళన తప్పదని రామకృష్ణ హెచ్చరించారు. అభివృద్ధి సంక్షేమాన్ని 2 కళ్ళుగా చూస్తూ ముందుకు అడుగులు వేసే పార్టీ టీడీపీ మాత్రమేనని తూర్పు ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ అన్నారు. ప్రజలకు అవసరమైన మౌలిక వసతులు కల్పించేందుకు ప్రభుత్వం ప్రత్యేక దృష్టి పెడుతుందన్నారు. దృఢ సంకల్పం, చిత్తశుద్ధి, అంకిత భావం ఈ మూడింటినీ కలుపుకొని పనిచేస్తే విజయం తప్పక వరుస్తుందని శ్రీ గౌతమ్ పబ్లిక్ స్కూల్ కరస్పాండెంట్ ఎన్ సూర్యారావు అన్నారు. ఏ పనైనా మనసు లగ్నం చేసి ఇష్టంతో చేయాలని ఆయన సూచించారు. విద్యతో పాటు ఇండోర్, అవుట్డోర్ క్రీడల్లో విద్యార్థులు రాణించాలని ఆయన ఆకాంక్షించారు. కృష్ణా జిల్లా పెనమలూరు నియోజకవర్గం ఉయ్యూరు ప్రభుత్వ ఆసుపత్రిలో దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి విగ్రహాన్ని ధ్వంసం చేయడం చాలా దారుణమని వైసీపీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. వైఎస్ఆర్ విగ్రహాన్ని ధ్వంసం చేసిన దుండగులను త్వరగా గుర్తించి కఠినంగా శిక్షించాలని పెనమలూరు వైసీపీ ఇన్ఛార్జ్ దేవభక్తని చక్రవర్తి డిమాండ్ చేశారు. మంగళగిరి ఎన్ఆర్ఐ హాస్పిటల్లో మమోగ్రామ్ డిపార్ట్మెంటులో ఉపయోగించే అధునాతన పరికరాలను మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ ప్రారంభించారు. ఎన్ఆర్ఐలో గల అన్ని డిపార్ట్మెంటులను సందర్శించి ఎన్ఆర్ఐ హాస్పిటల్లో రోగులకు అందిస్తున్న సేవల పట్ల ఆయన హర్షం వ్యక్తం చేశారు. భవిష్యత్తులో ఎన్ఆర్ఐ హాస్పిటల్ తరహాలో ప్రభుత్వ హాస్పిటల్స్ కూడా తీర్చిదిద్దుతామని తెలియజేశారు. రౌడీ షీటర్కు గుంటూరు పిఎస్లో పోలీసులు రాచమర్యాదలు చేస్తున్నారు. మొన్న రాజమండ్రికి వెళ్లే క్రమంలో బోరుగడ్డ అనిల్కు బిర్యానీ అందించి గుంటూరులో రాచమర్యాదలు చేశారు. సాక్షాత్తు కుర్చీలు వేసి దగ్గరుండి సిబ్బంది అన్నం వడ్డిస్తున్నారు.
కూర్చోవడానికి స్టేషన్ లో రైటర్ సీటు కేటాయించడం, పడుకోవడానికి ప్రత్యేకంగా బల్ల, దుప్పట్లు, దిండు, వాటర్ బాటిల్స్ పోలీసులు అందజేస్తున్నారు. సామాన్య నేరస్తుడిని క్రింద కూర్చోబెట్టి వీవీఐపీ నేరస్తుడికి కుర్చీలు వేసి మరీ మర్యాదలు చేస్తున్న వైనంపై ప్రజలు పెదవి విరుస్తున్నారు. రాష్ట్రంలో నామినేటెడ్ పదవులు రెండో జాబితాను ప్రభుత్వం విడుదల చేసింది. మొత్తం 59 మందితో నామినేటెడ్ పోస్టులను విడుదల చేస్తూ కూటమి సర్కార్ ఉత్తర్వులు జారీ చేసింది. నామినేటెడ్ పదవుల జాబితాలో బీసీలకు అగ్రతాంబూలం అందింది. అలాగే పార్టీ కోసం పనిచేసిన వారికి గుర్తింపు లభించింది. గత ఎన్నికల్లో సీట్లను త్యాగం చేసిన వారికి ఈ జాబితాలో ప్రాధాన్యత లభించింది. టీడీపీ నుంచి పట్టాభి, ఉండవల్లి శ్రీదేవి, జనసేన నుంచి చిల్లపల్లి శ్రీనివాస్, కొత్తపల్లి సుబ్బారాయులకు కార్పొరేషన్ చైర్మన్ పదవులు వరించాయి. డూండి రాకేష్కు ఆర్యవైశ్య కార్పొరేషన్ చైర్మన్గా నియమితులయ్యారు. బీజేపీ నుంచి మట్టా ప్రసాద్కు మచిలీపట్నం అర్బన్ డెవలప్మెంట్ కార్పొరేషన్ను కేటాయించింది. అలాగే గండి బాబ్జీ, గొట్టిముక్కల రఘురామరాజు, ఆనం వెంకటరమణారెడ్డి, విజయకృష్ణ రంగారావు, కిలారి శ్రావణ్, సాగంటి కోటేశ్వరరావులకు కూడా కార్పొరేషన్ పదవులు వరించాయి. గుంటూరు జిల్లా చిలకలూరిపేటకు చెందిన సుధారాణి దంపతులను పోలీసులు వేధిస్తున్నారని మాజీ మంత్రి అంబటి రాంబాబు మండిపడ్డారు. సోషల్ మీడియాలో పోస్టులు పెట్టారని, పలుచోట్ల కేసులు పెట్టారన్నారు. సుధారాణి దంపతులతో పాటు పిల్లలను కూడా తీసుకెళ్లారని, న్యాయమూర్తి ముందు సుధారాణి జరిగిందంతా చెప్పడం జరిగిందన్నారు. పోలీసులు కొట్టిన గాయాలను న్యాయమూర్తికి చూపించారని, ఒక మహిళను ఉగ్రవాదిని హింసించినట్లు హింసించారన్నారు. మహిళను 5 రోజులు చిత్రహింసలు పెట్టారని ఆవేదన వ్యక్తం చేశారు. సుధారాణి దంపతులను కొట్టిన పోలీసులపై చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. స్వచ్ఛ సుందర చల్లపల్లి కార్యక్రమం దేశానికే ఆదర్శమని అమీనగడ్డ ఎమ్మెల్యే మండలి బుద్ధప్రసాద్ అన్నారు. గత 10 ఏళ్ల క్రితం డాక్టర్ దంపతులు కలిసి చల్లపల్లి గ్రామాన్ని స్వచ్ఛ భారత్లో భాగంగా ఎంతో అభివృద్ధి చేశారని, నేడు ఆ వైద్య దంపతులు దేశానికి ఆదర్శమని పేర్కొన్నారు.